మీలాగే మీ వైఫ్ కూడా ఏదైనా ఇలాంటి ఆర్గనైజేషన్స్లో పాట లేదంటే? సతీమ్ అని పేరు, ప్రియదర్శిని. యాక్చువల్గా తను ఇలా ఆర్గనైజేషన్స్లో ఏమి చేయదు, బట్ నేను ఎలాగూ ఆర్గనైజేషన్స్లో ఇలా సేవ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు సేవ చేసే అవకాశానికి మంచి మార్గదర్శిగా వెనుకుంటూ నాకు ఆర్గనైజేషన్స్లో కొంచెం సేవ చేయడానికి సమయం కల్పిస్తూ ఇంటి దగ్గర ఆ ఇంటి బాధ్యతలనే తను స్వీకరిస్తూ. టాంటెక్స్ మెయిన్ మోటో ఈ ముందు తరాలకి తెలుగు సంప్రదాయాల్ని అందించడం అనేది ఒక మెయిన్ మోటో అని చెప్పి ముందు ప్రెసిడెంట్ గారు చెప్పాడు. సో అదే మోటోని మీరు కంటిన్యూ చేస్తారా మీ హయాంలో, లేదంటే మీ మోటో మీ ఆబ్జెక్టివ్స్ ఏమైనా మారాయా? అంటే ఒక్కొక్క ఇయర్లో ఒక కొత్త ప్రెసిడెంట్ వస్తుంటారు. సో ప్రతి ఒక్క ప్రెసిడెంటు ఆర్గనైజేషన్ పరంగా మంచి మంచి సేవా కార్యక్రమాలని మన తెలుగు సభ్యులందరికీ అందించాలి అనే ఒక సదుద్దేశంతో వస్తూ ఉంటారు. యా, డెఫినెట్గా మన తెలుగు సో మన కల్చర్ని ఇక్కడ వాళ్ళకి పరిచయం చేద్దామని, అలాగే ముఖ్యంగా పిల్లలకి పరిచయం చేద్దాం అని అనడానికి ఏదైనా వాట్ ఈస్ దట్ యువర్ ప్లానింగ్, ఏదైనా డిఫరెంట్ అంటే ఇండియా నుంచి ఎవరినైనా తెప్పిస్తూ ఇక్కడ వాళ్ళకి కల్చర్ని పరిచయం చేయడం జరుగుతుందా, లేదంటే మీలో మీరే ఎవరైనా వాళ్ళకి పరిచయం చేస్తారా? హౌ డస్ దట్ హ్యాపెన్? ఇక్కడ మనకి చిన్నపిల్లలకి అంటే ఇక్కడ మనకి సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి అవకాశం కల్పిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఇండియాలో ఉంటే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని, కూచిపూడి అని వివిధ డ్యాన్సర్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా ఏంటంటే నేర్చుకున్నా కానీ వాళ్ళు షోకేస్ చేసుకోవాలంటే ఒక వేదిక కావాలి.